లైక్ సబ్స్క్రై బట్టలు బాండి అలాగే గంట మాత్రం సినిమాలు ఒకసారి అయితే ఈ వీడియో చూడండి ఎంపీసీ వాళ్ళకి ఇదేంటి ఏదేంటి ఇది బీ సీట్స్ అనేవి చూసారా మీరు ఇక్కడ నుంచి సిక్స్ పేజీ నుంచి థర్టీ నైన్ పేజెస్ వరకు ఉన్నాయన్నమాట మీరు చూసుకుంటే ప్రతి ఒక్క కాలేజీకి ఇన్ని సీట్లు అనేవి ఉంటాయన్నమాట మేనేజ్మెంట్ క్వార్టర్ సీట్స్ అనేది సో మీరు చూస్తున్నారు కదా బైపీసీకి కూడా ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇలాంటిది వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం సో వీడియోలోకి లోకి వెళ్తే ఈ రోజు కేటగిరి బి సీట్స్ గురించి అన్నమాట ఈ వీడియో అనేది సో చాలా మంది అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఈ సో ఏంటంటే సెకండ్ ఫేజ్లో ఎవరైతే నాకు సీట్ రాదు కన్ఫామ్గా లేదు అనుకున్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేయొచ్చు అనమాట దీని ఫీజ్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అనమాట మీకైతే ఇదైతే మీరు అప్లై చేసుకుంటే మీకైతే గ్యారంటీ అనమాట గ్యారంటీగా సీట్ అనేది వస్తుంది ఒకవేళ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు కానీ మీకైతే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట ఎలాగైనా అప్లై చేసుకోవాలి కానీ ఫీజు వచ్చేసరికి అక్కడే పే చేసుకుంటారు అనమాట అక్కడే కట్టాల్సి ఉంటుంది మీకు వచ్చరికి ఈ రోజు నుంచి అన్నమాట స్టార్ట్ అవుతుంది మీరు అప్లై చేసుకోవడానికి అండ్ సెవెంత్ వరకు ఉంటుంది అన్నమాట మీకు న్యూస్ పేపర్ కటింగ్ కూడా చూపిస్తున్నాను సెవెంత్ వరకు అయితే ఉంటుంది ఈ రోజు నుంచి సెవెంత్ వరకు అయితే ఉంటుంది మీరైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఫీజెస్సరికి ట్వల్వ్ హండ్రెడ్ అనమాట మీరు డైరెక్ట్గా రికమెండేషన్ ద్వారా జాయిన్ అయినా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది తప్పకుండా అండ్ మీకు ఏంటంటే బీ ఫామ్స్ దీంట్లో కన్ఫామ్గా జాయిన్ అవ్వచ్చు అన్నమాట ఇది కేటగిరీ బీ సీట్స్ ఎన్ అయితే మీరు అయితే కన్ఫామ్గా మీకు అయితే సీట్ వస్తుంది కానీ ఫీజేసరికి ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు అన్నమాట దీంట్లో అండ్ ఫీజ్ వచ్చేసరికి కాలేజ్ అయితే డిసైడ్ చేస్తారనమాట మీకు వచ్చరికి ఇది ఫిబ్రవరి థర్డ్ నుంచి ఫిబ్రవరి సెవెంత్ వరకు అనమాట మనం మీద అయితే అప్లై చేసుకోవచ్చు ఫీజ్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అనమాట దీంట్లో ఏంటంటే నాకు సిక్స్టీకే అలా ర్యాంక్ వచ్చిందాక సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది రాదు అని డౌట్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే మీకు సెకండ్ థర్డ్ ఫేజ్ అనేది ఏం లేదన్నమాట ఇదే ఫైనల్ ఫేజ్ అందుకు ఒకసారి ఆలోచించుకోండి దీంట్లో ఒకవేళ జాయిన్ అయితే గ్యారంటీగా మీకు అనేది సీట్ అనేది కన్ఫామ్ అన్నమాట అండ్ ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ మీకైతే ఫీజ్ అనేది కొంత యాడ్ ఉంటుంది అంతే మిగతా అంత సేమ్గా ఉంటుందన్నమాట దీంట్లో వస్తరికి అండ్ ఏమంటే చిన్న అప్డేట్ వస్తున్నా మనం ఛానల్ పోస్ట్ చేస్తాం తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి